తెలంగాణ రాష్ట్ర ప్రజల విజ్ఞప్తి గత 4 వారాలుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరగడం మనం చూస్తూ ఉన్నాం. రాబోయే 4 నుంచి 6 వారాల్లో ఇలాంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉంటుంది. ఇలాగనే మన పరిస్థితిని వదిలేస్తే మన తెలంగాణ రాష్ట్రం కూడా ఒక మహారాష్ట్ర అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండ్ మన రాష్ట్రంలో కేసులు ఇలా పెరుగుతూ ఉంటే ఇప్పటికే బెడ్స్ దొరక కొంతమంది కొన్ని హాస్పిటల్స్ లో ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు చేపట్టినప్పటికీ ఎన్ని బెడ్స్ అరేంజ్ చేసినప్పటికీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కంటిన్యూ అవుతూ ఉంటే బెడ్లు దొరకలేని పరిస్థితి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం లాక్డౌన్ వైపు కానీ కర్ఫ్యూ వైపు కానీ వెళ్లట్లేదంటే పరిస్థితులు తీవ్రంగా లేవని చెప్పేసి కాదు. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ప్రజల జీవనోపాధి దెబ్బతినద్దు, రాష్ట ఆర్థిక పరిస్థితులు దెబ్బతినద్దే ఉద్దేశంతో ప్రభుత్వం అలాంటి చర్యలకు పూనుకోవట్లేదు. ఇంకా వేరే రిస్ట్రిక్షన్ కూడా పెట్టాలని భావించట్లేదు. బట్ ఇక్కడ ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణ, స్వీయ జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితులు ఇంకా విషమించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న వైరస్ చాలా ఫాస్ట్ గా, చాలా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుంది. మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇది ఒక ఇంట్లో ఒక వ్యక్తికి వస్తే మొత్తం కుటుంబం అంతా కూడా విత్ ఇన్ కొన్ని గంటల్లోనూ 1 or 2 డేస్ లోనే మొత్తం కూడా ఇన్ఫెక్ట్ అవుతున్నారు. అంటే ఇంట్లో క్లోజ్ సెట్టింగ్స్ లో ఉన్నప్పుడు కూడా ఈ వైరస్ చాలా ఫాస్ట్ గా వ్యాప్తి చెంది అందరిని ఇన్ఫెక్ట్ చేస్తుంది. అంటే ఇది వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందే పరిస్థితులు ఇప్పుడు దాపరించాయని చెప్పి మనం చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైతే COVID-19 నిబంధనలు ఉంటాయో అవన్నీ పాటించడం ద్వారా, ముఖ్యంగా మాస్క్ వేసుకోవడం ద్వారా, మీరు ఇప్పటి వరకు కూడా మాస్క్ బయట వేసుకోవడానికి మీరు ప్రాముఖ్యత ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటి నుంచి మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నా సరే మీరు తప్పకుండా మాస్క్ ధరించండి. ఎందుకంటే మీరు బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత మాస్క్ వేసుకోకపోవడం వల్ల మీ ద్వారా మీ పిల్లలకు కానివ్వండి, మీ కుటుంబ సభ్యులకు కానివ్వండి, మీ తల్లిదండ్రులకు కానివ్వండి, మీ సొంత ఫ్యామిలీ మెంబర్స్ కి మీరు ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళు హాస్పిటలైజ్ అయి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు దయచేసి తెచ్చుకోవద్దు. అట్లే ప్రజారోగ్య వ్యవస్థ మీద ఇప్పటికే గత సంవత్సరం నుంచి కూడా ప్రజారోగ్య వ్యవస్థలో ఉన్న సిబ్బంది అందరూ కూడా ఈ కరోనాకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు, వేలాది లక్షలాది మంది ప్రాణాలన్నీ కూడా కాపాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల విజ్ఞప్తి, గత 4 వారాలుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరగడం మనం చూస్తూ ఉన్నాం. రాబోయే 4 నుంచి 6 వారాల్లో ఇలాంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉంటుంది. ఇలాగనే మన పరిస్థితిని వదిలేస్తే మన తెలంగాణ రాష్ట్రం కూడా ఒక మహారాష్ట్ర అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండ్ మన రాష్ట్రంలో కేసులు ఇలా పెరుగుతూ ఉంటే ఇప్పటికే బెడ్స్ దొరక కొంతమంది కొన్ని హాస్పిటల్స్ లో ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు చేపట్టినప్పటికీ ఎన్ని బెడ్స్ అరేంజ్ చేసినప్పటికీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కంటిన్యూ అవుతూ ఉంటే బెడ్లు దొరకలేని పరిస్థితి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం లాక్డౌన్ వైపు కానీ కర్ఫ్యూ వైపు కానీ వెళ్లట్లేదంటే పరిస్థితులు తీవ్రంగా లేవని చెప్పేసి కాదు. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ప్రజల జీవనోపాధి దెబ్బతినద్దు, రాష్ట ఆర్థిక పరిస్థితులు దెబ్బతినద్దే ఉద్దేశంతో ప్రభుత్వం అలాంటి చర్యలకు పూనుకోవట్లేదు. ఇంకా వేరే రిస్ట్రిక్షన్ కూడా పెట్టాలని భావించట్లేదు. బట్ ఇక్కడ ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణ, స్వీయ జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితులు ఇంకా విషమించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న వైరస్ చాలా ఫాస్ట్ గా, చాలా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుంది. మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇది ఒక ఇంట్లో ఒక వ్యక్తికి వస్తే మొత్తం కుటుంబం అంతా కూడా విత్ ఇన్ కొన్ని గంటల్లోనూ 1 or 2 డేస్ లోనే మొత్తం కూడా ఇన్ఫెక్ట్ అవుతున్నారు. అంటే ఇంట్లో క్లోజ్ సెట్టింగ్స్ లో ఉన్నప్పుడు కూడా ఈ వైరస్ చాలా ఫాస్ట్ గా వ్యాప్తి చెంది అందరిని ఇన్ఫెక్ట్ చేస్తుంది. అంటే ఇది వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందే పరిస్థితులు ఇప్పుడు దాపరించాయని చెప్పి మనం చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైతే COVID-19 నిబంధనలు ఉంటాయో అవన్నీ పాటించడం ద్వారా, ముఖ్యంగా మాస్క్ వేసుకోవడం ద్వారా, మీరు ఇప్పటి వరకు కూడా మాస్క్ బయట వేసుకోవడానికి మీరు ప్రాముఖ్యత ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటి నుంచి మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నా సరే మీరు తప్పకుండా మాస్క్ ధరించండి. ఎందుకంటే మీరు బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత మాస్క్ వేసుకోకపోవడం వల్ల మీ ద్వారా మీ పిల్లలకు కానివ్వండి, మీ కుటుంబ సభ్యులకు కానివ్వండి, మీ తల్లిదండ్రులకు కానివ్వండి, మీ సొంత ఫ్యామిలీ మెంబర్స్ కి మీరు ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళు హాస్పిటలైజ్ అయి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు దయచేసి తెచ్చుకోవద్దు. అట్లే ప్రజారోగ్య వ్యవస్థ మీద ఇప్పటికే గత సంవత్సరం నుంచి కూడా ప్రజారోగ్య వ్యవస్థలో ఉన్న సిబ్బంది అందరూ కూడా ఈ కరోనాకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు, వేలాది లక్షలాది మంది ప్రాణాలన్నీ కూడా కాపాడారు.